సాధారణంగా ఈ జనరేషన్ పిల్లలు ఎంత స్పీడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు స్మార్ట్ ఫోన్ వాడటంలోనైనా స్మార్ట్గా ఆలోచించడంలోనైనా వాళ్ళ తెలివితేటల ముందు మనం బలాదురే ఈ తరం పిల్లలు దేన్నైనా ఒక్కసారి చూస్తే మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళపై టీవీ యూట్యూబ్ల ఎఫెక్టివ్ ఆ రేంజ్లో ఉందన్నమాట ఈ ఫైవ్ జీ కిట్స్ దేన్నైనా ఇట్టే పట్టేస్తారు పిట్ట కొంచెం కూతఘ ఘనం అనే సామెత వినే ఉంటారు కదా ప్రస్తుతం ఈ చిన్నారిని చూస్తే అదే సామెత గుర్తుకు వస్తుందండి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సరిగ్గా చెప్పాలంటే అమ్మ నాళ్ళలను కూడా గుర్తుపట్టని వయసు ఆ చిన్నారిది తన చిన్ని చిన్ని మాటలు బుడిబుడి అడుగులతో ఇంట్లో ఆడుకునే ఆ చిన్నారి తన మేధస్సుతో అదరగుడుతుంది అన్ని తెలుసుకుని కొన్నిసార్లు పెద్దవాళ్లే తడబడుతుంటారు కానీ ఈ బుడదది ఏ వస్తువును చూపించినా తడబడకుండా ఇట్టే కనిపెట్టేస్తుంది అసలు ఆ చిన్నారి కథ ఏంటి చిన్నారి తెలివితేటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నేను ఇంట్రడ్యూస్ చేశాను ఫోర్ టు ఫైవ్ సెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను సో ఒకసారి ఫోర్త్ మంత్ వచ్చిన తర్వాత తను బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా అసలు ఎంత వరకు రికగ్నైజ్ చేసింది రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగాను నేను టూ ఫ్లాష్ కార్డ్స్ పట్టుకొని ఏ కార్డ్ పట్టుకోమంటే ఆ కార్డ్ పట్టుకునేది నేనైతే షాక్ అయ్యాను నిజంగా అన్ని పట్టుకుంటు అసలు ఎక్స్పెక్టే చేయలేదు సాధారణంగా ప్రపంచ రికార్డు సృష్టించాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఇలాంటి వరల్డ్ రికార్డు సాధించడం కోసం ఏళ్ల తరబడి సాధన చేస్తుంటారు ప్రపంచంలో ఎవరు చేయలేని పనిని తామే చేయగలమని నిరూపిస్తుంటారు ఇలా నిరూపించినప్పుడే మాత్రమే వరల్డ్ రికార్డులు చోటు దక్కుతుంది ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డు సాధించాలని అనుకునేవారు ఇంకా ఎన్నో రకాల విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం ఇలాంటి విన్యాసాలలో కొన్ని కొన్నిసార్లు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విన్యాసాలు కూడా ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు రోజు చేసే పనులనే కాస్త డిఫరెంట్ గా కూడా వరల్డ్ రికార్డులు నిరూపించారు ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది అదేంటంటే కండలు తిరిగిన వీరులెవరూ కాదు రికార్డు బ్రేక్ చేసింది ఓ నాలుగు నెలల చిన్నారి ప్రపంచ రికార్డును సృష్టించి ఔరా అనిపించింది అసలు ఈ చిన్నారి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నాలుగు నెలల వయసు ఉన్న చిన్నారి మనుషులను గుర్తుపట్టడమే కష్టం ఇంకా వరల్డ్ రికార్డు ఎలా సృష్టిస్తుందని అనుకుంటున్నారా ఎవరైనా కానీ ఇక్కడ ఓ చిన్నారి ఇది చేసి చూపించింది ఏపీలోని నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది నాలుగు నెలల వయసులోనే పక్షులు కూరగాయల జంతువులతో కూడిన నూట ఇరవై రకాల ఫోటోలను గుర్తించింది అయితే చిన్నారి తల్లి హేమ దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన వరల్డ్ గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ఆమెకు సర్టిఫికేట్ అందించడంతో పాటు రికార్డు హోల్డర్ గా చిన్నారికి అరుదైన గౌరవం ఇచ్చారు ఫ్లాష్ కార్డ్స్ నేను ఇంట్రడ్యూస్ చేశాను టు సెట్స్ చేశాను సో ఒకసారి ఫోర్త్ మంత్ వచ్చిన తర్వాత బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా అసలు ఎంత వరకు రికగ్నైజ్ చేసింది రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దాం అని చెప్పేసి అడిగాను నేను టూ ఫ్లాష్ కార్డ్స్ పట్టుకొని ఏ కార్డ్ పట్టుకోమంటే ఆ కార్డ్ పట్టుకునేది నేనైతే షాక్ అయ్యాను నిజంగా అన్ని పట్టుకుంటే అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ తను ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ రికార్డ్స్ అప్లై చేస్తే బెటర్ కదా అనిపించింది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అప్లై చేశాను వాళ్ళు ఏజ్ లిమిట్ ఫోర్ మంత్స్ కి ఏజ్ లిమిట్ లేదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ లిమిట్ అని చెప్పారు ఓకే వితౌట్ ఏజ్ లిమిట్ వెళ్దాం అని చెప్పేసి ఇంకేం రికార్డ్స్ ఉన్నాయని నేను సర్చ్ చేస్తున్నప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కి అప్లై చేశాను అప్లై చేసిన టూ టు త్రీ డేస్ లో వాళ్ళు వీడియో అడిగారు ఒక్కటి మిస్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకొని మళ్ళీ అడిగారు అనమాట ఇన్ కౌంట్ మిస్ అవుతుందని చెప్పి ఆ చిన్నారి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు చెప్పిన అన్ని విషయాలను అర్థం చేసుకునేది ఏదైనా బొమ్మలు చూపించి వాటి పేర్లు చెప్పమని అడిగితే ఇట్టే చూపిస్తోంది వస్తువుల పేర్లు కూరగాయలు పండ్ల ఫోటోలను చూపించి అడగగానే కనిపెట్టి చెబుతుంది దీంతో చుట్టుపక్కల ఇళ్లవాళ్లు బంధువులు కాలినివాసులు ఈ చిన్నారి టాలెంట్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు చిన్ననాటి నుంచి ఏ విషయం విన్నా జ్ఞాపకం ఉంచుకొని అడిగిన వెంటనే చెప్పేస్తుంది కైవల్య ప్రపంచంలోని దేశాల జాతీయ పతాకాలను అడిగిన వెంటనే ఇట్టే చెప్పేస్తుంది తండ్రి నేర్పిన విషయాలను ఏదైనా త్వరగా అలవోకగా ఆకలింపు చేసుకుంటుంది కైవల్య జ్ఞాపక శక్తి తెలివితేటలకు వయసుకు సంబంధం లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు ఆమె చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉందని ఇంకా భవిష్యత్తులో మరిన్ని విషయాలు నేర్పిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు